ओम श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तः पुनः पुनः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः ओम शं नो मित्रशं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशं रतमवादिशं सत्यमवादिशं तन्मामावीत् तद्वक्तारमावीत् आवीर्माम् आवीर्वक्तारम् ओम शांति 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 ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहि तेजस्विनावधीतमस्तु मा विद्विषावहि ओम शांति 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 तदनुप्रविश्य सत्यत्यच्च भवतु निरुक्तं च निरुक्तं च निलयनं च निलयनं च विज्ञानं च विज्ञानं च सत्यं चानृतं च सत्यमभवतु यदिदं किञ्च तत्सत्यमित्याचक्षते तदप्येष श्लोको भवति। ఆ పరమాత్మ స్వరూపము బుద్ధిగుహలో ఆయన ప్రవేశించిన దానివలే ఆకాశాదులంతటికీ కారణమైన ఆ బ్రహ్మమే ఆ పరబ్రహ్మమే ఈ కార్యజాతమంతటినీ సృజించి తదనుప్రవిష్టమివ దాని యందు ప్రవేశించిన దానివల వలె ఆ యొక్క బుద్ధిగుహయందు ప్రవేశించిన దానివలే అధ్యారోపదృష్టితో అని ప్రవేశించిన దానివలే అని ఇందువల్ల దానికి ప్రవేశము కుదరదు బ్రహ్మము తప్ప రెండవది అన్యము లేనిది దేశకాల శూన్యమైనది దేశకాలాతీతమైనది దేశకాలాదులతో కూడుకున్న సర్వబుద్ధులలో ప్రవేశించినట్లుగా అది ఆ బ్రహ్మమే నిలిచి ఉన్నది అంటే బ్రహ్మము లేని చోటు లేదు సర్వము అదే ఉన్నది అంతర్గృహాయాం బుద్ధౌ లోపల బుద్ధిగుహయందు ద్రష్టగా శ్రోతగా మంతగా విజ్ఞాతగా అనేక విశేషాల చేత అదే తెలియబడుచున్నది ఆ బ్రహ్మమే తెలియబడుతున్నది శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోహ వాచమని ఏదైతే కేనోపనిషత్తులో శ్రోతకి శ్రోతే అది ఉన్నది శ్రోత చేత అదే శ్రూయమాణమవుతున్నది అదే వాక్కు చేత అదే మాట్లాడుతున్నది అని ఈ రకంగా అందులో ఏ రకంగా చెప్పాడో ఆ రకంగా సర్వము అదే అయ్యున్నది భూరాంభ భూరంభాస్య నిలో నిలోంబర మహానాదో హిమాంసు పుమాన్ ఇత్యాభ్యాతి చరాచరాత్మకమిదమని వస్తుంది కదా అందులో ఘటానికి ఏ రకంగా ఘటానికి రంధ్రాలు పెట్టి ఆ దీపపు కుందు పైన మూత పెడితే దీపం మారిపోకుండా ఉండడానికి మూత పెడితే ఆ రంధ్రాల నుంచి ఆ దీపపు యొక్క వెలుగు ఏ రకంగా బయటికి వెదజల్లుతుందో ఆ రకంగానే ఆ బ్రహ్మము సర్వబుద్ధి హృదయ గుహమనే బుద్ధి యందు నిలిచి అదే శ్రోతగా మంతగా విజ్ఞాతగా అన్ని రకాలుగా అదే ఉన్నది అని ఘటోదరస్థిత మహాప్రభాభాస్వరం అని దక్షిణామూర్తి స్తోత్రంలో వస్తుంది. ఆ రకంగా ఆ బ్రహ్మాన్ని నిన్నటి వరకు చెప్పాడు. చెప్పి ఈ విధంగా సర్వసృష్టిలో అనుప్రవేశ కల్పన చేత సర్వజీవులు ఇక్కడ బ్రహ్మానికి అనర్యత్వాన్ని చూపించింది.
సర్వసృష్టిలో అనుప్రవేశ కల్పన చేత సర్వజీవులు బ్రహ్మముకి అనన్యత్వాన్ని చూపించ ప్రతి ఒక్క బుద్ధి గుహలో అదే నిలిచి ఉన్నది అనుప్రవేశం చేసినట్లుగా కల్పన చేసి అక్కడ బుద్ధి గుహలో ఉన్నట్టుగా చూపించింది ఏదైతే ఉన్నదో అక్కడ బ్రహ్మకి జీవుడికి అనన్యత్వాన్ని చూపించింది. ఇక ఇప్పుడు నామరూపాలతో కూడుకున్న దానికి అభిన్నత్వాన్ని తెలపడానికి శృతి ప్రారంభించింది. నామరూపాలతో ఏదైతే జీవుడుగా ఏదైతే కనిపిస్తుందో అది బ్రహ్మనికి అనన్యత్వాన్ని చూపించింది. అదే అనుప్రవేశం చేసింది కానీ జీవుడనేవాడు ఇంకొకడు లేడు అని. ఎందువల్లంటే ఆ యొక్క ఆరు ప్రశ్నల్లో ఒక ప్రశ్న కుండలో చూర్ణంగా పొడిగా మట్టి పొడిగా ప్రవేశించిందేమో అని పరిణామాన్ని పరిణామవాదాన్ని తొలగించడానికి ఆ బ్రహ్మమే జీవుడిగా అనుప్రవేశం చేసిందని జీవుడు బ్రహ్మం యొక్క అనన్యత్వాన్ని ఇక్కడ చూపించింది. అది ఇప్పుడు ప్రారంభిస్తున్నది ఏంటంటే నామరూపాలు కూడా దానికి అభిన్నత్వాన్ని తెలపడానికి శృతి ప్రారంభిస్తుంది. తదనుప్రవిశ్య సత్యత్యా భవతు అని. తదనుప్రవిశ్య సత్యత్యచ్చా భవతు సత్తు సత్యి సత్తు త్యచ్చు అని రెండు సత్తు త్యచ్చు అని రెండు అదే రెండు అయి ఉన్నది. ఈ చెప్పేదంతా జగత్తు యొక్క వ్యాకృతం. జగత్తు యొక్క వ్యాకృతం అంటే ఏదైతే కర్తృత్వ భోక్తృత్వ రూపంగా జీవుడు నామరూపాల యందు ఉన్నాడో వ్యాకృతం అంటే జగత్తు యొక్క నామరూపాత్మకమైన జగత్తులో కర్తృత్వ భోక్తృత్వ రూపకంగా ఏ జీవుడైతే ఉన్నాడో అతనికి బ్రహ్మం యందు అనన్యత్వాన్ని ప్రతిపాదించి సులభంగా తెలియగలదని ఏదైతే ప్రతిజ్ఞాపూర్వకంగా తెలిపిందో సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని ఆ అనన్యత్వాన్ని ఆ జీవుడనేవాడు ఏ రకంగా లోపల శ్రోతగా మంతగా విజ్ఞాతగా ఉండి జీవుడుగా అనిపించుకున్నాడో ఆ జీవుడు కాదు ఆ బ్రహ్మమే అనుప్రవేశం చేసింది. ఉపాధులులో ఆ బ్రహ్మమే అనుప్రవేశం చేసిందని కల్పన చేసి ఆ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనేది సులభంగా తెలియడానికి ఆ బ్రహ్మ యందు అనన్యత్వాన్ని చూపించింది. ఆ తెలుసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ బ్రహ్మాన్ని తెలుసుకునేవాడు యొక్క హృదయం యందే నిహితమై ఉన్నదని కూడా చూపించింది. ఎవడైతే బ్రహ్మమును తెలుసుకుంటున్నాడో తెలుసుకోవాలని ఇచ్చ కలిగి ఉన్నాడో అలాంటి ఇచ్చ కలిగిన వాడి యొక్క హృదయం యందే ఆ బ్రహ్మము నిలిచి ఉన్నదని నిహితం గుహాయాం నిలిచి ఉన్నదని ఆ బుద్ధి గుహ యందు నిలిచి ఉన్నదని చూపించింది. ఆ వాక్యాన్ని తెలుపడానికే తత్కార్యం అనుప్రవేశ్య కిమ్మని ప్రశ్న వేయబోతున్నాడు. ఇక్కడ మంత్రానికి అర్థం ఏమిటంటే తదనుప్రవిశ్య అంటే సృజించి దానిలో ప్రవేశించి సత్యత్యచ్చా భవతు. మూర్తము అమూర్తము రెండు అదే అయ్యున్నది. సత్తు త్యత్తు ఈ రెండు అదే అయ్యున్నది. నిరుక్తంచా నిరుక్తంచా కాలదేశములు కలదానికి ఆశ్రయము అదే అయ్యున్నది. దానికి విపరీతము అనిరుక్తము అదే అయ్యున్నది. చెప్తాను తర్వాత. నిలయనంచా నిలయనంచా ఆశ్రయము గలది అదే అయ్యున్నది. ఆశ్రయము లేనిది అదే అయ్యున్నది. అందువల్ల విజ్ఞానంచా విజ్ఞానంచా చేతనం గల జంగమాదులు అదే అయ్యున్నది. చేతనరహితమైన పాషాణాదులు అదే అయ్యున్నది. అందులో సత్యంచానృతంచ సత్యం అభవతు. వ్యవహారిక సత్యము వ్యవహారిక అబద్ధము రెండు ఆ సత్యమే అయ్యున్నది. ఏదిదం కించ ఏదైతే ఈ చెప్పబడిందంతా తత్సత్యమిచ్చా చక్షతే అది ఏ బ్రహ్మము అని బ్రహ్మవేత్తలు ఆచక్షతే పలుకుతున్నారు. తదప్యేష శ్లోకో భవతి. ఆ విషయం ఎందే ఈ శ్లోకము మంత్రము ఉన్నది అని. అందువల్ల ఇక్కడ ఈ మూర్తామూర్తములో అదే ప్రవేశించింది అని చెప్పినప్పుడు ఆ యొక్క నిన్నటి వరకు శ్రోతగా మంతగా విజ్ఞాతగా అదే బుద్ధి గుహలో ప్రవేశించిందని జీవుడికి బ్రహ్మము యొక్క అనన్యత్వాన్ని తెలపడానికి ఆ భాగమైంది. ఈ భాగమంతా జీవుడి యొక్క ఉపాధి. ఉపాధికి మూలమైన పంచభూతములు, పంచభూతములకు మూలమైన మహాభూతములు ఇవన్నీ తీసుకొని ఈ యొక్క మంత్రంలో మరి ఉపాధి ఉండాలి కదా జీవుడిగా ప్రవేశించడానికి. అందులో నామరూపాత్మకమైన సర్వ ఉపాధులు ని తీసుకుని అదంతా కూడా అదే అయ్యున్నది అని.
అంతా కూడా అదే అయ్యున్నది అని చెప్పబోతున్నాడు. అందువల్ల అస్థి బ్రహ్మ నామరూపాలతో కూడుకుని ఉండడం చేత, చేతన అచేతన విభక్తంతో తోచడం చేత బ్రహ్మమియందు నామరూపయుక్తి మాయకమే అనేది హెడ్డింగ్. తత్కార్యం అనుప్రవిశ్య కిం, తత్కార్యం అనుప్రవిశ్య కిం, అయితే మరి బ్రహ్మము కార్య జగత్తు యందు ప్రవేశం చేసి, ఆ బ్రహ్మము కార్య జగత్తు యందు ప్రవేశం చేసిందని చెబుతున్నారు కదా. కార్య జగత్తు నామరూపాత్మకమైన కార్య జగత్తు యందు కారణరూపమైన ఆకాశాదుడికి కూడా కారణమైన బ్రహ్మము అది కార్యరూప జగత్తులో ప్రవేశించిందని చెప్తున్నారు కదా. ప్రవేశించి కిం, ఏం చేసింది అని ప్రశ్న. ఏం చేసింది అంటే ఈ ప్రశ్నలో అనుప్రవేశం చేసి ఏమి చేసింది అనే దానిలో అనుప్రవేశం అనేది, ఇక్కడ అనుప్రవేశం అని ఏదైతే ఉన్నదో అనుప్రవేశము కాలకృత అనుక్రమం చెప్పలేదు. ఈ సృష్టి అంతా సృజించి తత్సృష్టవా, దాన్ని సృష్టించి దేన్ని నామరూపాత్మకమైన ఆకాశాదులు మొదలుకుని సర్వాన్ని సృజించి తదేవానుప్రావిశతు, దానిలో ప్రవేశించిందంటే సృజించి అనే మాట సృజించి తరువాత అనే కాలము వ్యవధానము దానికి లేదు, కాలకృత అనుక్రమం చెప్పలేదు. ఏ కాలకృత అనుక్రమం చెప్పలేదు. అనుప్రవేశించి ప్రవేశం తరువాత ముహూర్తము అమూర్తమైందని ఇక్కడ చెప్పడం కాదు. ప్రవేశం అనుప్రవేశం ఇక్కడ ఈ యొక్క సృష్టివా జగత్తును సృష్టించి తరువాత అని, తరువాతనే కాలాన్ని తీసుకోలేదు ఆ బ్రహ్మము, కాలాన్ని తీసుకోలేదు. అలాగే ముహూర్తము అమూర్తము అయిందన్నప్పుడు కూడా కాలాన్ని తీసుకోలేదు. అందువల్ల ప్రవేశము తర్వాత ముహూర్తము ముహూర్తము కాదు, ప్రవేశానికి ముందు కూడా అది కాలాన్ని తీసుకొని ఆ రకంగా చెయ్యలేదు. అందులో మరి ఏమిటంటే సృష్టి సమకాలమందే, సృష్టి సమకాలంలోనే జీవాత్మగా అనుప్రవేశం చేసింది. సృష్టి సమకాలమేవ, సృష్టి సమకాలంలోనే ఆ బ్రహ్మము అనుప్రవేశం చేసింది అని నామరూప భావం చేత, నామరూపాల యొక్క భావం చేత అనుప్రవేశం సృష్టి సమకాలంలోనే తీసుకుంది. కానీ అక్కడ కాలకృతమేమి అంటే కాల వ్యవధానం లేదు, వ్యవధానము లేదు. ఇక్కడ ప్రవేశించి ఏం చేసింది అనే దాంట్లో ఇంత అర్థం ఉంది. ప్రవేశించి ఏం చేసింది, ఏమైంది అనే దాంట్లో ఈ రకంగా, అందులో పరమాత్మ తన చైతన్య స్వభావం వదలకుండా అపరిత్యాగేన, అది మర్చిపోకూడదు. ఎందువల్లంటే ఆ అపరిత్యాగేన అనే పదాన్ని వదిలితే పరిణామవాదం అవుతుంది. అందువల్ల ఆ బ్రహ్మము తన స్వరూపమైన చైతన్య స్వరూపాన్ని వదలకుండానే అచేతనమైన నామరూపాలుగా ఎలా పొందింది అనేది అర్థం. అచేతనమైన నామరూపాలుగా ఎలా పొందింది దానికి ఇప్పుడు చెప్తున్నాడు. ఎలా ఏ రకంగంటే ముందు భాష్యం అంటే సచ్చ మూర్తం చెచ్చ అమూర్తం అభవత్, అది అయ్యింది. అతడు సత్య అంటే, సత్య అంటే మూర్తం, మూర్తంగాను, మూర్తం అంటే నామరూప విషయాలుగాను, చర్చ అమూర్తంగాను అంటే అసత్తు, చర్చ అంటే అమూర్తంగాను, అమూర్తంగాను అయ్యింది, మూర్తంగాను అమూర్తంగాను అయ్యింది. ఇక్కడ చర్చ అంటే మూర్తం అంటే నామరూపాల విషయాలు, కనిపించని నామరూపాలు అవ్యక్తంగా ఉన్నదాన్ని త్యచ్చ అని ఈ రకంగా చెప్పబడింది. ఈ రెండు అవిద్యా కల్పితంచే చెప్పబడింది అనుకోవాలి. ఈ రెండు కూడా ఈ రకంగా అయింది అని ఈ రకంగా చెప్తున్నాడు. ఇక్కడ ఈ రకంగా చూపించి ఇప్పుడు ఈ ముహూర్తము అమూర్తము అయిందని అన్నాడు కదా, చెప్తున్నాడు దానికి మూర్తమూర్తేహి అవ్యాకృత నామరూపే ఆత్మస్థే అంతర్గతేన ఆత్మనా వ్యాక్రియతే. మూర్త అమూర్త అమూర్తేహి అవ్యాకృత నామరూపే,
మూర్తము అమూర్తము అని శబ్దముల చేత పిలువబడుతున్నది ఏదైతే ఉన్నదో అది అవ్యాకృత నామరూపాలుగా మూర్తము అమూర్తము అని ఏదైతే మూర్తామూర్తి మూర్తము అమూర్తం అని ఏదైతే చెప్పబడుతుంది కదా అది అవ్యాకృత నామరూపాలుగా ఆత్మస్థే ఆత్మయందు ఉన్న ఆత్మస్థే ఆత్మయందు ఉన్న అంతర్గతైన ఆత్మీయందు ఉన్న ఆ నామరూపాలు అంతర్గతమైన ఆత్మచేత వ్యాకృతమై ఉన్నది అంతర్గతమైన ఆత్మచేత వ్యాకృతమై ఉన్నది అంతర్గతమైన ఆత్మచేత అంటే దాని లోపల ఉన్న ఆత్మచేత అది అంటే దాని లోపల అంటే అన్ని ఉపాధుల యొక్క లోపల ఉన్న ఆత్మచేత వివరించాలి అంటే ఇక్కడ ఆత్మస్థే అంతర్గతేన ఆత్మనా వ్యాక్రియతే అని కదా చెప్పాడు అంటే ఆత్మయందు ఉన్న ఆ నామరూపాలు అంతర్గతమైన ఆత్మచేత వ్యాకృతమయ్యను అంటే సర్వజ్ఞనామ అక్కడ చెప్పాడు కదా సర్వజ్ఞుడైన ఆ పరమాత్మ అయిన ఆ ఆత్మస్వరూపం చేత అవిద్యాకల్పితం అవడం చేత ఆత్మప్రత్యయానికి గోచరం అని చెప్తాం ఆత్మప్రత్యయానికి గోచరం అవుతుంది అని అంటాం కదా ఏదైతే ఆత్మప్రత్యయానికి గోచరం అవుతుందో అది అవిద్యాకృతము తోచేదంతా అవిద్యాకృతము తోచేది నిలిచేది కాదు అందువల్ల ఏదైతే ఆత్మప్రత్యయానికి గోచరమవుతున్నదో సర్వము ఏదైతే ఉన్నదో అది అంతర్వర్తి అయిన ఆత్మచేత వ్యాకృతమై ఉన్నది అంతర్వర్తి అయిన లోపల ఉన్న ఆత్మచేత అది లోపల అంటే బుద్ధిగుహయందు ఉన్న ఆత్మచేత వ్యాకృతమైనది వ్యాకృతం అంటే మూర్తామూర్త శబ్ద వాచ్యమని అర్థము వ్యాకృతం అంటే మూర్తామూర్త శబ్ద వాచ్యమని అర్థము ఆ రెండిటికీ విలక్షణమైన స్వభావం చేత ఆ మూర్తము అమూర్తము రెండిటికీ విలక్షణమైన ఆ సర్వజ్ఞుడైన పరమాత్మ చేత రెండిటికీ విలక్షణము ఆయన అదే స్వభావం ఆ స్వభావం చేత పరమాత్మ సర్వజ్ఞుడైన ఆ పరబ్రహ్మము చేత ఆ పరమాత్మ చేత ఆకాశము వలె అసంగ స్వభావంతో ఉన్న ఆయా శబ్ద ప్రత్యయ గోచరంగా ఆయన ఆయా శబ్ద ప్రత్యయం అంటే ఆకాశము వాయువు అగ్ని ఇలాగా శబ్దగోచరంగా ఆయనే చేశాడు ఆకాశము వలె అసంగుడై సర్వాన్ని ఆయనే సృజించాడు అని అర్థం వ్యాక్రియతే వ్యాకృతే చ మూర్తామూర్త శబ్దవాచ్యే ఈ రకంగా మూర్తము అమూర్తము శబ్దవాచ్యములైన ఆ నామరూపాలు వ్యాకృతములై మూర్తము అమూర్తము శబ్దముల చేత వ్యాకృతమై తే ఆత్మనాతు ఆ ఆత్మచేతనే అప్రవివక్త దేశకాలే ఇతి కృత్వా ఆత్మా తే అభవత్ ఇతి ఉచ్యతే మూర్తము అమూర్తము అని శబ్దవాచ్యములైన ఆ నామరూపాలు వ్యాకృతములై ఆత్మచేత అప్రవిభక్త దేశకాలములు అయి ఉండడం చేత అప్రవిభక్త అంటే విభాగము చెయ్యని ఆ దేశకాలములు గలవి అవడం చేత ఏవైతే ఉన్నాయో మూర్తము అమూర్తము అనేవి అవి విభాగము లేని దేశకాలము గలవి అవడం చేత ఆ బ్రహ్మమే ఆ మూర్తము అమూర్తము ఆ మూర్తము అమూర్తములు రెండు అయ్యింది అని ఇక్కడ చెప్పింది రెండు అయ్యింది ఇక్కడ అనేక శబ్ద ప్రత్యయ గోచరాలకి కూడా నామరూపముల యొక్క మూర్తము అమూర్తములుగా రెండు విభాగములు చేసింది మూర్తము అమూర్తముగా రెండు విభాగాలు చేసింది మూర్తము అమూర్తంగా రెండు విభాగాలు ఎందుకు చేసింది ప్రతిపత్తి సౌకర్యం కోసం అంటే జ్ఞానం సులభంగా కలగడానికి ప్రతిపత్తి సౌకర్యార్థం అంటే జ్ఞానం సులభంగా కలగడానికి అది ఇక్కడ మూర్తము అమూర్తములుగా రెండు విభాగాలు చేసింది ఇక్కడ దేవావా బ్రహ్మణో రూపే మూర్తం చైవా మూర్తం చ అని బృహదారణికలో రెండు మూడు ఒకటిలో రెండుగా బ్రహ్మం యందు రూపములు చెప్పబడ్డాయి మూర్తం మరియు అమూర్తము అని శృతి దాన్ని అనుసరించి ఇక్కడ కూడా పృథివీ ఆపహ తేజస్సు రూపకంగా ఏవే పృథివీ ఆపహ తేజస్సు ఈ మూడు భూతత్రయం ఏదైతే ఉన్నదో
అది శబ్ద ఇక్కడ సత్యబ్దవాచ్యమూర్తం. ఏ పృథివీ ఆపహ తేజస్సు ఈ మూడు ఏవైతే ఉన్నాయో అవి ముహూర్తములు. ఆ ముహూర్తాల్ని ఇక్కడ సత్యబ్దముతో చెప్పాడు. సత్యంత్య సత్యము త్యచ్చు సత్తు త్యత్తు త్యచ్చు రెండు రూప సత్తు త్యత్తు సత్తు శబ్దము చేత ముహూర్తం ఏదైతే చెప్పాడో అది భూతత్రయం. ఏమిటా భూతత్రయము? పృథివీ ఆపహ తేజస్సు భూతత్రయం. అలాగే ఇక్కడ దానికి ఇతరమైనది వాయువు ఆకాశం ఏదైతే ఉన్నదో అది త్యచ్ శబ్దం చేత త్యచ్ శబ్దం చేత అమూర్తం అని చెప్పింది. సత్తు త్యత్ త్యత్ అంటే అమూర్తము, అది ఆకాశము వాయువు. సత్ అంటే పృథివీ ఆపహ తేజస్సు ఈ మూడు. అందువల్ల జ్ఞానం సులభంగా కలగడానికి ఐదు భూతాల్ని విభాగం చేసి పృథివీ ఆపహ తేజస్సుని సత్శబ్దం చేత త్యత్ శబ్దం చేత వాయువు ఆకాశాన్ని చూపించింది. అంతే కదా, ఆకాశాన్ని చూపించింది. ఆ దాన్ని సత్తు త్యత్ అనే శబ్దం చేత ఈ రకంగా చూపించింది. అందువల్ల పంచభూతాలే కదా సత్తు త్యత్తు అనే సమూహం చేత సత్య శబ్దం వాచ్యంతో కార్యకారణ రూపకంగా కారణమే ఉన్నది. కార్యకారణ రూపకంగా అది అది కారణమై ఉన్నది. కార్యకారణ రూపకంగా బ్రహ్మము సర్వముకి కారణమై ఉన్నది. కార్యకారణ రూపకంగా అంటే ఆకాశము వాయువు అగ్ని ఇలాగా ఇవన్నీ ఐదు భూతములు, ఐదు భూతముల చేత స్థూలభూతములు, స్థూలభూతముల చేత ఔషధులు, ఔషధుల చేత పురుషుడు, పురుషుడనే కార్యకరణ సంబంధం. ఈ కార్యకరణ సంబంధంగా ఉపాధులు కావడానికి అదే కదా కారణమై ఉన్నది. ఏది? ముహూర్తము అమూర్తము. పంచభూతములే కదా కారణమై ఉన్నాయి, ముహూర్తము అమూర్తము. అందుకే సత్యం బ్రహ్మ అనే పదాన్ని చెప్పబోతుంది. వీటన్నిటికీ కారణమైనది, ఆకాశాదులకు కూడా కారణమై ఉన్నది. కాబట్టి ఇంత కార్యకరణాలుగా పొందే దేహాదులకి ఉపాధులకి సర్వానికి పంచభూతములు కారణమైతే ఆ పంచభూతములకు కూడా అది కారణమై ఉన్నది కాబట్టి సత్యం బ్రహ్మ అని చెప్పబోతుంది. ఈ విధంగానే ప్రాణావై సత్యం తేషామేహ సత్యం అని బృహదారణికలో రెండు మూడు అనే శృతిలో కూడా ఉంది. అందులో ప్రాణావై సత్యం, అందువల్ల ప్రాణావై సత్యం తేషామేవ సత్యం. అందువల్ల ప్రాణాదులు వాయువు ఆకాశాదులతో కూడుకున్నవి, అలాగే అక్కడ మూడు భూతములు కూడుకున్నవి ముహూర్తము అమూర్తము అనే పేరుతో ఇక్కడ మార్చాడు. దాన్నే సత్తు త్యత్ అనే శబ్దాలతో ఇక్కడ చెప్పాడు, శబ్దాలతో ఇక్కడ చెప్పాడు. అందువల్ల ఈ విషయాల్లో కాల దేశములు ఆత్మకి అభిన్నమే అయ్యున్నాయి. మొత్తానికి అర్థం ఏమిటి? దేశకాలాదులు కూడా ఆత్మకి అభిన్నమే అయ్యున్నాయి. ఈ కారణం చేత ఆత్మే ముహూర్తంగాను ఆత్మే అమూర్తంగాను అయ్యను అని అర్థం. అంతే కదా, సత్యంచాసత్య అభవతు సత్యత్యచ్చాభవతు అభవతు అని. సత్తు త్యత్తు రెండు అదే అయ్యింది, అంటే ముహూర్తము అమూర్తము రెండే ఇదే అయ్యింది. అంటే ఆత్మ ముహూర్తంగాను అమూర్తంగాను రెండు అదే అయ్యిందని చెప్పడం జరిగింది అని. ఆకాశోవై నామ నామరూపయో నిర్వహితితే యదంతర తద్ బ్రహ్మ తద్ అమృతం స ఆత్మ అని చాందోగ్యంలో 8.14.1 శృతి కూడా ఉంది. ఆకాశం అనే పేరుతో ప్రసిద్ధమై ఉన్న ఆత్మ నామరూపాలు నిర్వహించినటువంటిది, నామరూపాల్ని చేసేది. నామరూపాలంటే ఈ నామరూపాలు ఏదైతే ఉన్నాయో దానికి అంతర్గతమై ఉన్నాయో ఆ బ్రహ్మ అది అమృతం, అదే బ్రహ్మ అదే ఆత్మ అని. అంతర్గతం అంటే లోపల జీవుడిగా ఏదైతే అంతర్గతమై ఉన్నదో అదే బ్రహ్మము అదే ఆత్మ. అన్ని రూపాలు కూడుకొని అర్థమవుతుందా, సరిపోయిందా? ఈ రకంగా కించ నిరుక్తంచ అనిరుక్తంచ. అంతేకాకుండా ఆ బ్రహ్మమే నిరుక్తము మరియు అనిరుక్తము కూడా అయ్యున్నది. ఆ బ్రహ్మమే నిరుక్తము మరియు అనిరుక్తం కూడా ఆ బ్రహ్మమే అయ్యున్నది. నిరుక్తం నామ నిష్కృష్య సమాన అసమాన జాతీయేభ్యో దేశకాల విశిష్టతయా ఇదం తత్ ఇతి ఉక్తం. ఆ బ్రహ్మమే నిరుక్తము మరియు అనిరుక్తం కూడా ఆ బ్రహ్మమే ఉన్నది. నిరుక్తం నామ నిరుక్తం అంటే అని
ఇక్కడ నిరుక్తం అనిరుక్తం రెండు అదే అయ్యింది అన్నాడు కదా. నిరుక్తం అంటే ఏమిటి? నిరుక్తం అంటే నిష్కృష్య సమాన అసమాన జాతీయేభ్యు, సమాన అసమాన జాతీయములైన వాటి నా రెండిటి వలన దేశకాల విశిష్టతయా, దేశకాల విశిష్టముగా వేరు చేసి ఇది అది అని చూపించబడింది. దేశకాల విశిష్టముతో వేరుపరిచి వేరుపరిచి ఇది అది అని చెప్పేది ఏదైతే ఉన్నదో అది నిరుక్తము. అంటే నిరుక్తం అంటే ఏంటి? దేనికి సజాతీయ విజాతీయమని పదార్థములతో సజాతీయము. సజాతీయం అంటే మానవ జాతి, పక్షిజాతి, అలాగే పశుజాతి, ఇవన్నీ సజాతీయములు. విజాతీయం అంటే మానవ జాతి కానిది పక్షి. విజాతీయం స్వగత భేదరహితం అంటారు. స్వగతం అంటే తన దేహంలో మనకి అవయవాలు అభేదంగా ఉంటాయి. ఆ బ్రహ్మమునందు సజాతీయము లేనిది, జాతి లేదు కదా దానికి, దానిలాంటి జాతి ఇంకొకటి లేదు, ఇంకొక జాతి లాంటిది ఇది కాదు. విజాతీయము అది, దీనికంటే వేరు ఇంకో జాతి కూడా కాదు. స్వగత భేదరహితము, మనకు అవయవాల యొక్క భేదం చేత ఏ రకంగా ఉంటామో ఆ రకంగా అవయవ భేదము లేనిది అని. ఇక్కడ ఆ స్వగత భేదరహితం వదిలేయండి. ఇక్కడ సజాతీయ విజాతీయ అంటే సజాతీయ అంటే సమానము, విజాతీయము అంటే అసమానము. అందువల్ల నిరుక్తం అంటే దేనికి సజాతీయ విజాతీయమైన పదార్థములతో వేరు చేసి దేశకాల విశిష్టంగా, దేశకాల విశిష్టముతో కూడుకుని అదే ఇది అని చెప్పడమే నిరుక్తము. నిరుక్తము అని అర్థం, అదే ఇది అని చెప్పడం. దేశకాలతో దేశకాలాదులు ఏవైతే ఉన్నాయో అలాంటి దేశకాలతో దేశకాలుగా వేరు చేసి దేశకాలను పెట్టుకుని దేశకాలను దాని యందు వేరు చేసి అది ఇది అని దేశకాలను పెట్టుకుని చెప్పడం. అర్థమైందా? ఆ దేశము నుండి ఈ దేశము, ఆ కాలము నుండి ఈ కాలము, ఆ కాలంలో ఉన్న స్వామివారు ఈ కాలంలో ఇక్కడ ఉన్నారు, ఈ కాలంలో ఉన్న సన్యాసిరాజు ఇంకొక కాలంలో విశాఖపట్నం వెళ్ళిపోతాడని కాలాన్ని విశిష్టంగా ఆశ్రయించి అది ఇది అని ఏదైతే మనము చెబుతూ ఉంటామో అది నిరుక్తం. అర్థమైందా? నిరుక్తం అనిరుక్తం తద్విపరీతం, దీనికి భిన్నమైనది అనిరుక్తం అనిరుక్తం అని చెప్తారు. అనిరుక్తం అంటే అనిరుక్తం అంటే నిర్వచించలేనిది, నిర్వచించలేనిది. ఏమిటది? నిరుక్తానిరుక్తేపి మూర్తామూర్తయో ఏవ విశేషణాః. ఇక్కడ అనిరుక్తం అంటే నిర్వచించలేనిది, అలాగా అది ఇది అని నిర్వచించలేనిది. ఏదైతే నిర్వచించి చూపిస్తామో దేశకాలాన్ని ఆశ్రయించి దేశకాలాదులు వేరుపరిచి దేశకాలలో ఉన్న వస్తువుని నిర్వచిస్తాం ఇది అది అని. అర్థమైందా? ఇది వాచి, ఇది పుస్తకం, ఇది బల్ల అని దేశాన్ని ఆశ్రయించే వస్తువుని, కాలాన్ని ఆశ్రయించే వస్తువుని దేశకాలాలు వేరుపరిచి ఆ దేశకాలలో ఇవి అవి అని చెప్తాం, అది నిరుక్తం. అనిరుక్తం నిర్వచించలేనివి, అది కూడా ఆ బ్రహ్మమే ఉన్నది. మూర్తము అమూర్తము కూడా ఆ బ్రహ్మమే. ఈ నిరుక్తము అనిరుక్తము అనే రెండు ఏవైతే ఉన్నాయో, నిరుక్తానిరుక్తేపి ఈ నిరుక్తము అనిరుక్తము అనేది కూడా మూర్తము అమూర్తం అనే వాటికి విశేషణములు. ఏవ విశేషణే విశేషణములు. అర్థమవుతుందా? అర్థమైందా? అమూర్తామూర్తములకి రెండింటికి విశేషణములు. ఏది? నిరుక్తము అనిరుక్తము అని ఏవైతే నిర్వచించగలమో ఆ నిర్వచించినవన్నీ నిరుక్తములు, ఏదైతే నిర్వచించలేమో అనిర్వచనీయమో అవి అనిరుక్తములు. ఇవి మూర్తామూర్తములకి విశేషంగా ఉన్నవి. మూర్తామూర్తములను వదిలిపెట్టి, మూర్తామూర్తములు అంటే పంచభూతములు, పంచభూతములు వదిలిపెట్టి నిర్వచించడానికి ఏముంటుంది? ఏ వస్తువైనా పంచభూతాత్మకమైనదే కదా. ఏ వస్తువులైనా పంచభూతాత్మకమైనవి, ఏ చిన్న వస్తువు తీసుకున్నా పంచభూతాత్మకమైనవి. ఏవి మనం నిర్వచించాలన్నా దేశకాలాన్ని ఆశ్రయించి వాటిని నిర్వచిస్తా, అది ఇది ఇలాగా అలాగాని నిర్వచించలేనివి ఏవైతే ఉంటాయో
ఆకాశాన్ని నిర్వచించడం అనుకోండి ఉదాహరణకి అనిరుక్తం. ఏ ఆకాశము వాయువు నిర్వచించలేనివి, నిర్వచించవలసినవి ఏమంటే పృథివీ ఆపహ తేజస్సు, అంతే కదా. అందులో ఈ ముహూర్తము అముహూర్తానికి ఈ రెండుటికి ఇది విశేషణములు, నిరుక్తము అనిరుక్తము అని. యథా సత్య త్యచ్చ ప్రత్యక్ష పరోక్షే, ఏ విధంగా అయితే సత్తు మరియు తత్తు, సత్తు మరియు త్యత్తు అనే క్రమంగా ప్రత్యక్షము మరియు పరోక్షమని చెబుతారో, ఏమిటి రెండు, ప్రత్యక్షము సత్తు పృథివీ ఆపహ తేజస్సు ప్రత్యక్షము, త్యచ్చు అపరోక్షము వాయువు ఆకాశము. అన్నిటికీ ఆశ్రయాన్ని కల్పిస్తుంది కాబట్టి ఆకాశం అనే ఖాళీ స్పేస్ ఉందని పరోక్షంగా మనకు తెలియబడుతుంది. మనకి వాయువు యొక్క స్పర్శ ఉంది కాబట్టి వాయువుని పరోక్షంగా తెలుసుకుంటాం, కానీ పృథివీ ఆపహ తేజస్సులాగా అపరోక్షంగా తెలుసుకోము. ఇదిగో అని తెలుసుకోము పృథివీ ఆపహ తేజస్సులాగా, అంతే కదా, పరోక్షంగా తెలుసుకుంటాం. అందువల్ల పరోక్షము అపరోక్షమని ఏదైతే సత్తు త్యత్తు క్రమంగా చెబుతారో, తథా నిలయనం చ అనిలయనం చ, ఆ రకంగానే నిలయము అనిలయమని కూడా తెలుసుకోవాలి. నిలయనం చ అనిలయనం చ, సత్తు త్యత్తు అనేవి ఏ రకంగా ప్రత్యక్షము పరోక్షమవుతున్నాయో ఆ రకంగానే ప్రత్యక్ష పరోక్షాలకి నిలయము అనిలయము బ్రహ్మమే అయ్యున్నది అని తెలుసుకోవాలి. ఆ రకంగానే తెలుసుకోవాలంటే అవి బ్రహ్మమే అయ్యున్నది అది. ఏ నిలయనం చ నిలయనం చ, నిలయం అంటే ఏమిటి చెప్పాలి కదా మనకి. నిలయనం నీడం ఆశ్రయ, నిలయనం అంటే నీడ, నిలయం నిలయనం, నిలయనం అంటే నీడ. నీడ అంటే గూడు, కూడు గుడ్డ తిండి అంటారు కదా, కూడు గుడ్డ నిద్ర, అంతే కదా. గూడు నిలయనం అంటే నీడ అంటే గూడు. ఇంకా చెప్పాలంటే ఆశ్రయం, ఆశ్రయాన్ని కల్పించేది నిలయనం. అందువల్ల నిలయనం కూడా అదే ఉన్నది. నిలయనం అంటే గూడు, గూడు అంటే ఆశ్రయం. మూర్తస్యైవ ధర్మ, ఇది కూడా మూర్త ధర్మములే కదా అంటున్నారు శంకరాచార్యులు. ఇది కూడా మూర్త ధర్మములే కదా, మూర్త ధర్మములు అమూర్త ధర్మము కాదు, మూర్త ధర్మములే కదా. పృథివీ ఆపహ తేజస్సు అవి ఆశ్రయము గలవి, ఆశ్రయము కలవి. అలయనం తద్విపరీతం, అలయనం అంటే ఆశ్రయము లేనిది, దానికి విపరీతమైనది. అది ఆశ్రయం ఉన్నది నిలయం, దానికి విపరీతమైనది, భాష అంతే ఉంటుంది. విపరీతమైనది అంటే ఆశ్రయం లేనిది, ఆశ్రయము లేనిది. అది అమూర్తస్థైవ ధర్మ, అది అమూర్త ధర్మమని గ్రహించాలి. ఆకాశము ఇది అమూర్త ధర్మం, ఆకాశము వాయువు అమూర్త ధర్మము, అది అనిలయనం, అది దేన్ని ఆశ్రయించలేవు, దాన్ని ఆశ్రయించి పృథివీ ఆపహ తేజస్సు ఉన్నది, అది అనిలయనం, అది ఆశ్రయం గలవి, ఇవి ఆశ్రయము లేనివి, ఇవి బ్రహ్మమే అయ్యున్నది. ఆ ఆశ్రయం కూడా అదే అయ్యున్నది, ఆశ్రయం లేకుండా ఉండేది కూడా అదే అయ్యున్నది అని. త్యత్ అనిరుక్త అనిలయనాని అమూర్త ధర్మత్వేపి వ్యాకృత విషయాణి ఏవా. త్యత్ 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 అనిరుక్త అనిలయనాలు ఏవైతే అనిరుక్తము అనిలయనము ఏవైతే ఉన్నాయో అమూర్త ధర్మములు అయినప్పటికీ, అనిరుక్తము అనిలయములు ఈ రెండు అమూర్త ధర్మములు అయినప్పటికీ వ్యాకృత విషయంగానే ఇక్కడ గ్రహించాలి, వ్యాకృత విషయంగానే ఇక్కడ గ్రహించాలి. త్యత్తు అనేది అనిరుక్తం కదా, త్యత్ అంటే అమూర్తము అని కదా అర్థం చెప్పాము. ఏది అమూర్తము అది అనిరుక్తము, ఆశ్రయము లేనిది, అంటే దానికి ఆశ్రయం అక్కర్లేదు. ఎందువల్ల, బ్రహ్మమునకు సమీపంగా ఉన్నది. అందువల్ల ఆకాశాన్ని బ్రహ్మమును ఆకాశంతో పోలుస్తాం, ఆకాశవత్ అసంగం అంటాం. మొదట ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశానికి బ్రహ్మమే ఆశ్రయం, కానీ
ఇక్కడ పృథివీ ఆపహ తేజస్సు మూడు ఆశ్రయం గలవి. దేని మీద? ఆకాశం మీద. ఆకాశానికి మాత్రం ఆశ్రయము బ్రహ్మమే, బ్రహ్మమే కదా. అందువలన త్యత్ అనిరుక్తం అయ్యున్నది, అలాగే అనిలయనం అయ్యున్నది. అది అమూర్త ధర్మం అయినప్పటికీ వ్యాకృతి విషయాలు కానీ ఇక్కడ గ్రహించాలి. అవి అమూర్త ధర్మలు అయినప్పటికీ వ్యాకృతంగానే గ్రహించాలి. వ్యాకృతము అవ్యాకృతం అని తీసుకోకూడదు, వ్యాకృతంగానే గ్రహించాలి. అర్థమైందా? వ్యాకృతంగానే గ్రహించాలి. ఎందుకంటే సర్గోత్తరకాల భావశ్రవణాత్. ఎందువల్లంటే వాటి యొక్క సత్తా సృష్టి సర్వాతనే వినబడడం జరిగింది. వాటి యొక్క సత్తా సృష్టి తర్వాతనే శ్రవణం జరిగింది, ఉన్నది అని శ్రవణం జరిగింది. ఆకాశము వాయువు వాటి యొక్క సత్తా, వాటి యొక్క ఉనికి ఎప్పుడొచ్చింది? సృష్టి తర్వాత అయ్యింది. సృష్టి తర్వాతే వాటికి జరిగింది కాబట్టి తత్సృష్టవా, సృష్టి తర్వాత అవి జరిగింది కాబట్టి, ఆకాశం అవి పుట్టాయి కాబట్టి, ఆ దాని యొక్క సత్తా ఉనికి ఉంది కాబట్టి, అందువలన అవి కూడా వ్యాకృతంగానే గ్రహించాలి, వ్యాకృతంగానే గ్రహించాలి అని. ఇక్కడ అవ్యాకృతంగా గ్రహించకూడదు, వ్యాకృతంగానే గ్రహించాలి. అవ్యాకృతం అంటే బీజరూపం అయిపోతుంది. సృష్టి తర్వాతని చెబుతున్నాడు కాబట్టి ఆకాశాదుల్ని అందులో వ్యాకృతంగానే గ్రహించాలి. సృష్టి అది అవ్యాకృతంగా గ్రహించనుకోండి, అప్పుడు బ్రహ్మం యందు బీజరూపకంగా ఉంది, ఇంకా సృష్టి జరగలేదనిపిస్తుంది. అవ్యాకృతము, అవిదితము, అవ్యక్తము, ఇవన్నీ పదాలు బీజరూపం. అంటే బీజరూపకంగా లేదు, సృష్టి తర్వాత ఆకాశాదులు చెప్తున్నాడు కాబట్టి. ఈ త్యత్ అనే శబ్దం చేత ఏదైతే అమూర్తం అని చెప్పబడిందో, ఈ త్యత్ అనే అమూర్తం అనే శబ్దం చేత ఏదైతే అనిరుక్తం అని చెప్పబడిందో, ఏదైతే అనిరుక్తమైనది అనిలయనమైందో, ఇవి అమూర్త ధర్మలు అయినప్పటికీ వ్యాకృతంగానే చెప్పాలి. ఎందువల్ల? ఈ సత్తా సృష్టి తర్వాతనే వినిపించడం జరుగుతున్నది కాబట్టి. బీజరూపకంగా చెప్పకూడదు, వ్యాకృతంగానే తీసుకోవాలి. త్యత్ ఇతి ప్రాణ